జూన్ మొదటి వారం. ఆకాశంలో మేఘాలు పరుగులు తీస్తున్నాయి. ఎక్కడికని అడిగితే రాయలసీమ మట్టికి స్నానం చేయించడానికని చెప్పాయి. నన్ను రమ్మని పిలిచాయి. ప్రకృతి పిలిచినప్పుడు వెళ్ళాలి కదా, నేను బయలుదేరాను. నాతో మీరు కూడా వస్తారా? అయితే పదండి. మరి ఇప్పుడు మనం వెళ్తున్నది కర్నూలు జిల్లాలోని జొన్నగిరికి. బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, అది పోయించాం. ఇక మనం నడవాలంటే తిండి కావాలి. ఇదిగో తింటున్నాం రుచికరమైన పామిడి దోశలు. అందరి కడుపు నిండింది, ఇక బండి కదిలింది. అనంతపూర్ నుంచి పామిడి గుత్తి మీదుగా జొన్నగిరి చేరుకోవచ్చు. అనంతపూర్ నుంచి గుత్తి 52 కిలోమీటర్స్, అయితే గుత్తి నుంచి జొన్నగిరి 16 కిలోమీటర్స్, మొత్తంగా 68 కిలోమీటర్లు. అదిగో అల్లంత దూరంలో కొండ మీద కనిపిస్తోందే, అదే గుత్తికోట. గుత్తి నుంచి జొన్నగిరికి ఆదోని మంత్రాలయం వెళ్లే దారిలో వెళ్ళాలి. చివరికి జొన్నగిరి చేరుకున్నాం. జొన్నగిరి ఆర్కియాలజికల్గా జియోలాజికల్గా చాలా ముఖ్యమైన ప్రాంతం. ఇప్పుడు మీరు చూస్తున్న కొండని ఏనుగు కొండ అని పిలుస్తారు. దీని మీద 300 BCలో అశోకుడు కొన్ని శాసనాల్ని చెక్కిచ్చాడు. వాటి విశేషాలేంటో చూద్దాం. పదండి ముందుకు, పదండి దూసుకు, పదండి పోదాం పై పైకి. కానీ ఇక్కడ సంతకం పెట్టే వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది అశోకుడు 300 BCలో చేయించినటువంటి శాసనాలు. ఇప్పుడు మనం జొన్నగిరి దగ్గర ఉన్నటువంటి ఎర్రగుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో అశోకుడు తన కొడుకు కూతురుతో కలిసి సింహళం అంటే శ్రీలంకకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో స్టే చేసి ఈ ప్రాంతంలో 9 శిలాశాసనాలను ఏర్పాటు చేశాడన్నమాట. ఆ శిలాశాసనాల్లో ముఖ్యంగా ధర్మం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ ధర్మంలో ఉండేటువంటి అంటే పిల్లల్ని ఆడవాళ్ళని, తర్వాత భూతదయ కలిగి ఉండాలని, అందరినీ బాగా చూసుకోవాలని ఇక్కడ ఉండేటువంటి రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళ లోకల్ అధికారులకి ఆయన శాసించినట్టు ఇక్కడ ఈ ఉన్న 9 శాసనాలు రిప్రజెంట్ చేస్తాయన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నటువంటి లిపిని ఇప్పుడు ఎవరు చదవలేరు. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకుని దీన్ని చెప్పింది ఏంటి అంటే, ఇక్కడ ఉండేటువంటి భాషని బ్రహ్మిలిపి లేదంటే దీన్ని ప్రాకృతం అని చెప్తారన్నమాట. తర్వాత ఈ ప్లేస్లో యాక్చువల్గా ఈ రాక్ అనేది ఇన్స్క్రిప్షన్కి పనికిరాదు. ఇది కాకపోతే ఈ సరౌండింగ్ ఉండేటువంటి ఏరియాలో ఇదే హయ్యెస్ట్ గ్రౌండ్, అంటే ఎత్తుగా ఉంది కాబట్టి ఈ రాక్ మీద ఈ ఇన్స్క్రిప్షన్ కానీ చెక్కబడ్డాయి అన్నమాట. కానీ దాదాపు 300 BC కింద చెక్కినటువంటి ఇప్పటికీ ఉన్నాయంటే ఆశ్చర్యం. ఎందుకంటే ఈ రాక్ అట్మాస్ఫియర్లో ఉండేటువంటి వాటర్తోనూ, తర్వాత సన్లైట్తోనూ, ఆక్సిజన్తోనూ రియాక్ట్ అయిపోయి తొందరగా వెదర్ అవుతుంది అన్నమాట ఈ రాక్.
దానివల్ల ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా వెదర్ అయిపోతాయి. చాలా వరకు చూస్తే ఇక్కడ ఉండేటువంటి రాక్స్ అన్ని కూడా వెదర్ అయిపోయి ఉన్నాయి. బట్ ఇన్స్క్రిప్షన్స్ ఇప్పటికీ స్టిల్ గా ఉండడం అనేది ఒక వండర్. చాలా మంది అంటే అశోకుని ఈ సామ్రాజ్యం అనేది మనకి మామూలుగా తెలిసింది ఆఫ్ఘనిస్తాన్, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ ఇక్కడ ఉంది. కానీ ఇంతవరకు సౌత్ ఇండియాలో ఇక్కడ వరకు ఉండనే దాన్ని రిప్రజెంట్ చేసేది ఏది అని అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ శాసనాలు. అంటే అశోకుని సామ్రాజ్యం ఇక్కడ వరకు, ఇక్కడ వరకే కాదు ఈవెన్ మనం శ్రీలంక వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంత దూరం వరకు ఉండేదన్నమాట ఇదంతా. ఈ శాసనాలన్నీ కూడా బుద్ధిజంలోని కొన్ని ముఖ్యమైన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు ఈ మ్యాప్ చూస్తే ఇది అశోకుని శాసనాలు ఇండియాలో, ఇంకా ఎక్కడెక్కడ ఇండియా, తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లొకేషన్స్ అన్ని ఇచ్చాడు. ఇది వచ్చి మాన్షేర్ ప్రజెంట్ పాకిస్తాన్ లో ఉంది, తర్వాత కాందహార్ ఇది వచ్చి ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ అక్కడ ఉంది, నెక్స్ట్ గిర్నర్ ఇది వచ్చి గుజరాత్, తర్వాత మనం ఉండేటువంటి లొకేషన్ ఏది అని అంటే ఎర్రగుడి. ఎర్రగుడి శాసనం యాక్చువల్ గా దీంట్లో లొకేషన్ సరిగా చూపించలేదు. ఎర్రగుడి ఇది జనగిరికి దగ్గర ఉండేటువంటి ఒక ఊరు అనమాట. ఈ ప్రాంతంలో అశోకుడు తన కొడుకు కూతురుతో సింహళానికి అంటే శ్రీలంకకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇక్కడ స్టే చేశారనమాట. ఇక్కడ స్టే చేసి ధర్మాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పి ఇక్కడ ఉండేటువంటి అధికారులకు ఆదేశించినారు. ఆ ఆదేశాలను ఇక్కడ 9 శాసనాలుగా ఈ యొక్క రాక్ మీద చెక్కారనమాట. ఇవన్నీ కూడా దాదాపు 328 బీసీఈ అంటే యేసుక్రీస్తు కంటే దాదాపు 300 సంవత్సరాల కంటే ముందు ఉండేటువంటి ఇన్స్క్రిప్షన్స్ అనమాట. ఇప్పుడు ఈ లిపి అనేది వాడుకలో లేదు. దీన్ని బ్రహ్మీ లిపి, తర్వాత ప్రాకృతం అని కూడా అంటారు అనమాట. దీనిలో చూస్తే అశోకుడు యాక్చువల్గా చాలా క్రూరుడు. ఎంత క్రూరుడు అంటే సొంత అన్నదమ్ముల్ని వాళ్ళని అందరినీ చంపుకుంటూ ఆయన వెళ్ళాడనమాట. దానిలో ఆయన కానీ ఒకే ఒక యుద్ధం అప్పుడు మాత్రమే ఆయన రిలైజేషన్ వచ్చింది. ఆ రిలైజేషన్ ఎక్కడ జరిగింది అంటే డౌలీ రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక, ఇది ఒరిస్సాలో ఉందన్నమాట. ఈ ఇది ఇది కళింగ యుద్ధం అని చెప్పి చెప్తారు. ఆ కళింగ యుద్ధం అనేది ఒరిస్సాలోనే జరిగింది. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం కింద చూస్తే దీంట్లో ఈ ధౌలి అనేటువంటిది ఈ ప్రాంతంలో ఒక చిన్న రివర్ లాగా కూడా ఉండేదన్నమాట, కోనేరు లాగా. అదేమైందంటే వాళ్ళు యుద్ధం చేసిన తర్వాత వాళ్ళు ఆ కత్తులన్నింటినీ కడిగితే మొత్తం ఆ నది, ఆ చిన్న నది, ఆ కొలనంతా కూడా మొత్తం రక్తంతో నిండిపోయిందంట. మొత్తం రక్తం ఎర్రగా అయిపోయింది. అది చూసి అశోకునికి మొత్తం చాలా బాధపడినాడు. ఆ తర్వాత అతను రిలైజేషన్ అయినాడు. ఆ తర్వాత బుద్ధిజాన్ని తీసుకొని ఇంకా శాంతి కాముడుగా కాముకుడిగా మారాడు. ఇదే చివరిగా అంటే అశోకుడు చివరిగా చేసిన యుద్ధం ఏదన్నా ఉందంటే దట్ ఈస్ కళింగ వార్. ఇది అనేది ఒరిస్సాలో ఉంది. ఇది చూసినారు కదా ఈ యొక్క ఎలిఫెంట్ ఉంది. ఆ ఎలిఫెంట్ ఆ రాక్ మీద ఇన్స్క్రిప్షన్ అనేది ఉంది అనమాట. ఈ యుద్ధం తర్వాతే అశోకుడు శాంతి కాముడుగా మారిపోయాడు. Hey, come on. ఇక్కడున్న రాళ్ళు చూపిస్తున్న వెదరింగ్ని పిట్టెడ్ వెదరింగ్ అని పిలుస్తారు. ఈ వెదరింగ్ కేవలం పిక్రైట్ బసాల్ట్ లేదా ఆల్విన్ బసాల్ట్ అనే రాయి మాత్రమే చూపిస్తుంది. ఈ వెదరింగ్ వల్ల ఇదివరకే ఇక్కడున్న చాలా శాసనాలు కనుమరుగు అయి ఉండే అవకాశం కూడా ఉంది. ఈ రాయికున్న మరో ముఖ్యమైన ప్రాపర్టీ ఏంటంటే ఈ రాయిని ట్యాప్ చేస్తే గంట కొట్టినట్టు మెటల్ సౌండ్ వస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకోవటానికి ఈ కొండకి వెనక వైపు దిగి రాళ్లను టెస్ట్ చేశాను. కొన్ని రాళ్ళు పలికాయి, కొన్ని రాళ్ళు పలకలేదు. తీసుకుంటే సరిపోతుంది.
జారున్న వేళ్ళు. దుర్గా దుర్గా సైడ్ రా దుర్గా వస్తారే సార్ సార్ ఆడ సౌండ్ వచ్చింది సార్ దీంతో కొట్టుకోదు రాయితోనే కొట్టాలి హ్యామర్ ఎవరైనా హ్యాండిల్ చేయండి సార్ రెడీ కొట్టండి సార్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రాయి అనేది పిక్రెట్ బసాల్ట్ అంటాం ఇది అనేది మనకి మ్యూజికల్ పిల్లర్స్ తయారు చేయడానికి ఈ రాయిని పూర్వకాలంలో చాలా మంది రాజులు చాలా టెంపుల్స్ లో యూజ్ చేశారన్నమాట యాక్చువల్గా ఇప్పుడు మనము జొన్నగిరి దగ్గర ఉన్నటువంటి అశోకుని శాసనాల దగ్గర మనం ఉన్నాం ఈ శాసనాల్ని చెక్కింది కూడా ఈ రాయి మీదే చూడండి సౌండ్ ఎలా వస్తుంది ఇది యాక్చువల్ మెటల్ కాదు ఇది ఒక రాక్ అయినా సరే దీన్ని ట్యాప్ చేస్తే మనకి మెటల్ని ట్యాప్ చేస్తున్నటువంటి ఈ రాయికి ఉన్నటువంటి స్పెషల్ ప్రాపర్టీ అనమాట ఇది వరకు నేను వచ్చినప్పుడు ఈ వేరే రాళ్ళని ట్యాప్ చేసినప్పుడు ఆ శబ్దం రాలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాళ్ళని ట్యాప్ చేసినప్పుడు ఆ శబ్దం అనేది ఒక స్కూల్ బెల్ కొడితే ఎలా ఉంటుందో అలాంటి శబ్దం వస్తుంది కదా అదే ఈ రాయిలో ఉన్న అనుకుంటాం ఈ ప్రాంతం ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండర్ కంట్రోల్లో ఉంది ఇక్కడున్న అశోకుని ఇన్స్క్రిప్షన్ని చూడడానికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి చాలామంది ఆర్కియాలజిస్టులు వస్తూ ఉంటారు ఇది మన ప్రాంతంలో ఉండటం మనకెంతో గర్వకారణం జొన్నగిరి జియోలాజికల్గా కూడా చాలా ముఖ్యమైన ప్రాంతం ఇప్పుడు మనం ఉన్నది జొన్నగిరి సిస్ట్ బెల్ట్లో ఇక్కడ ఉన్న రాళ్లల్లో బంగారం ఉంది ఒకప్పుడు ఇక్కడున్న రాళ్లల్లో రాజులు బ్రిటిషర్స్ బంగారాన్ని తవ్వితీశారు అలా తవ్వితీసిన ఒక ప్రాంతానికే ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న గుడిని దొన ఆంజనేయ స్వామి గుడి అని అంటారు ఈ గుడి జొన్నగిరి నుంచి పగిడిరాయి అనే ఊరికి వెళ్లే దారిలో ఉంటుంది చాలామందికి తెలిసి ఇది కేవలం ఒక గుడి మాత్రమే కానీ నిజానికి ఇది ఒక బంగారు గని ఉన్న ప్రాంతం రండి చూపిస్తాను ఇదే ఆ బంగారు గనిలోకి వెళ్లే దారి పదండి లోపలికి వెళ్దాం
ఇప్పుడు మనము జనగిరి దగ్గర ద్రోణ అనేటువంటి ఒక టెంపుల్ దగ్గర ఉన్నాము. యాక్చువల్ గా ఆ టెంపుల్ లో ఇది ఒక బావి అనమాట. కానీ ఇది ఒక బావి కాదు, ఏన్షియన్ టైమ్ లో అంటే రాజుల కాలంలో తర్వాత బ్రిటిషర్స్ పీరియడ్ లో గోల్డ్ తగ్గినటువంటి ఒక బంగారు మైన్, అండర్ గ్రౌండ్ గోల్డ్ మైన్ ఇప్పుడు చూస్తే లోపల ఉంది. కాకపోతే ఇది ఈ మైన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు క్లోజింగ్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇక్కడ గుడి అనేది వెలిసింది. ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాక్స్ లో నుండి గోల్డ్ అనేది స్టిల్ ఇప్పటికీ ఉంది. కాకపోతే అప్పుడు రాజుల కాలంలో గోల్డ్ అనేది ముద్దలు ముద్దలుగా దొరికేది అనమాట ఈ రాళ్ళల్లో. కాకపోతే ఏమంటే తర్వాత గోల్డ్ అనేది తగ్గిపోతూ వస్తారో రావడం వల్ల ఇక్కడ గోల్డ్ మైనింగ్ అనేది స్టాప్ అయిపోయింది. అప్పుడు రాజుల కాలంలో వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే ఫైర్ బ్లాస్టింగ్ టెక్నిక్ అనే టెక్నిక్ ని వాడేవాళ్ళు. అంటే ఈ వాళ్ళని బాగా వేడి చేసేవాళ్ళు, అంటే మంట పెట్టి బాగా వేడి చేసేవాళ్ళు. వేడి చేసిన తర్వాత ఆ యొక్క రాయికి తొందరగా చల్లపరచడానికి వాటర్ పోసేవాళ్ళు. వాటర్ పోస్తే రాయి పగిలిపోయాడు అనమాట. పగిలిపోయినప్పుడు ఆ రాయిని అంతా తీసుకుని దాని నుంచి గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు. కాకపోతే ఈ తర్వాత కాలంలో ఏమైంది అంటే దీంట్లో గోల్డ్ దొరకలేదు కదా అని చెప్పి ఈ మైన్ అనేది అబాండన్ అయిపోయింది. చాలా మంది తెలుగు దీన్ని బాగా అనుకుంటారు, నీళ్ళ బాగా అనుకుంటారు. కానీ ఇది ఏన్షియన్ గోల్డ్ మైనింగ్ సైట్, లోపలికి చాలా లోపల ఉంది. అయినప్పటికీ దీన్ని కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ బాగా క్లోజ్ చేశారు. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలు ఎక్కువ పడడం వల్ల రాళ్ళలో నుంచి వాటర్ అనేది ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం వల్ల మనకి మైన్ మొత్తం అందులో వాటర్తో ఫిల్ అయిపోయింది. ఇక్కడ జనాలకు ఉండేటువంటి మొదటి నమ్మకం ఏంటంటే ఇక్కడ పైన ఉన్న టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాటర్ని వాళ్ళు తాగడానికి యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఈ నీళ్ళు తాగితే కొంతమంది పిచ్చి కూడా తగ్గిందని చెప్పి చెప్తారు. అంటే ఎందుకంటే ఈ రాళ్ళలో గోల్డ్ అనేది ఉంది. మామూలుగా ఈ గోల్డ్ మామూలుగా ఆయుర్వేదం ప్రకారం గోల్డ్ ఉన్నటువంటి పాత్రలో వాటర్ అనేది పెట్టి మనం వాటర్ తాగితే అది మంచి ఆరోగ్యం ఇస్తుందని చెప్పి చెప్పేవారు. కాబట్టి ఈ రాళ్ళలో గోల్డ్ ఉండడం వల్ల ఆ రాళ్ళలో ఈ వాటర్ రియాక్ట్ అవ్వడం వల్ల ఆ వాటర్ మనిషి తాగడం వల్ల మనిషికి హెల్త్ అనేది వస్తుంది అనేది అనిపిస్తుంది. కాబట్టి ఈ వాటర్ మెడిసిన్ వాల్యూ ఎలా వచ్చింది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళలో ఉన్నటువంటి మైనింగ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ వల్ల. ఓకే, రీసెంట్ గా ఈ ప్లేస్ లోనే ఈ దీన్ని ధోనా ఫార్మేషన్ అంటారు. ఇక్కడ అంతా ఉండేదంతా గ్రీన్ సిక్స్ ప్లేసెస్ లో ఉన్నటువంటి రాక్ అనమాట. ఈ ప్లేస్ లో రీసెంట్ గా జియో మైసూర్ అనేటువంటి కంపెనీ ఈ సరౌండింగ్ ప్లేసెస్ లోనే ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది. అంటే ఎంత డెప్త్ లో గోల్డ్ అనేది ఎంత క్వాంటిటీలో ఉంది అనేది ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఈ ప్రాంతం ఈ సరౌండింగ్ ప్రాంతంలో గోల్డ్ ఎక్స్ప్లోయిటేషన్ కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం జొన్నగిరి దగ్గర ఉన్నటువంటి దోనా అనేటువంటి ఏన్షియంట్ గోల్డ్ మైన్ సైట్ని చూసాం కదా. ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్ పగిడి రాయి. ఇప్పుడు మనము జొన్నగిరి దగ్గర ఉన్న పగిడి రాయి అనే గ్రామం దగ్గర ఉన్నాం. ఇక్కడ జియో మైసూర్ అనే కంపెనీ గోల్డ్ డ్రిల్లింగ్ అనేది చేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ రిగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంక్లైన్డ్ డ్రిల్లింగ్ జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ సిస్ట్ లో మనకి గోల్డ్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. అక్కడ కూడా క్వార్ట్జ్ వీన్స్ లోనే మనకి గోల్డ్ డిపాజిట్ అనేది ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఇక్కడ ఎక్స్ప్లోరేషన్ అనేది స్టార్ట్ చేశాడు అనమాట. అంటే సర్వే లాంటిది, ఇది ఎక్కడ భూమిలో ఎక్కడ ఏ ప్లేస్ లో ఎంత మొత్తంలో గోల్డ్ ఉంది అనేది చేశారు. యాక్చువల్ ఈ ఊరి పేరు పగిడిరాయి. యాక్చువల్ గా ఈ పగిడిరాయి అంటే మీనింగ్ ఏంటంటే బ్రిటిషర్స్ పసిడిరాయి అనే ఊరిని పగిడిరాయిగా పిలిచారనమాట. అందుకనే దీనికి పగిడిరాయి అని వచ్చింది. మనకి పసిడి అంటే తెలుసు, పసిడి అంటే గోల్డ్ అని అర్థం. ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళల్లో గోల్డ్ దొరుకుతుంది కాబట్టి ఈ ఊరికి పగిడి రాయి అని వచ్చింది. యాక్చువల్గా ఇట్ ఈస్ పసిడి రాయి. ఈ నేల బంగారాన్ని కడుపులో దాచుకుంది, వజ్రాలను ఒంటిపై పరుచుకుంది. ప్రతి సంవత్సరం మేఘాలు ఈ మట్టికి స్నానం చేయించినప్పుడు ఆ వజ్రాలు బయటికి వస్తూ ఉంటాయి. ఇందాకే వర్షం పడింది, రండి మనం కూడా వెతుకుదాం. ఈ ప్రాంతంలో వజ్రాలను వెతకడానికి చాలా దూరం నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి అన్వేషణ సాగిస్తూ ఉంటారు. రాళ్ల మీద భోంచేస్తారు, చెట్ల కింద నిద్రిస్తారు, ఏమీ తోచకపోతే ఇలా ఆడుకుంటారు.
ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఈ ఏరియాలో కనిపిస్తుంది ఇవన్నీ కూడా మ్యాక్సిమం అన్ని కూడా క్వార్ట్జ్ అనమాట. చూడడానికి డైమండ్ లాగా అనిపిస్తుంది కానీ ఇది నాట్ డైమండ్. ఈ యొక్క క్వార్ట్ కాంపోజిషన్ ఎస్ఐ గోల్డ్ డైమండ్ కెమికల్ కాంపోజిషన్ కార్బన్ కంప్లీట్లీ కార్బన్ సి. తర్వాత ఇక్కడ డైమండ్స్ రికగ్నైజ్ చేయడం ఎలా అంటే ఈ డైమండ్ క్వార్ట్జ్ రెండు ఒకేలా ఉంటుంది బట్ డైమండ్ యొక్క హార్డ్నెస్ 10 ఈ యొక్క క్వార్ట్జ్ యొక్క హార్డ్నెస్ 7. ఒకవేళ నీకు డైమండ్ కింద దొరికిందనుకో ఇక్కడ ఉన్న ఏదో క్వార్ట్జ్ పేపర్ని తీసుకొని డైమండ్తో స్క్రాచ్ చేస్తే అంటే మొత్తంతో స్క్రాచ్ చేస్తే డైమండ్ దానికంటే స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి క్వార్ట్జ్ మీద స్క్రాచెస్ పడతాయి. ఒకవేళ అది కూడా క్వార్ట్జ్ అయిందనుకో రెండు దాని మీద స్క్రాచెస్ పడతాయి. తర్వాత డైమండ్ వెరీ స్ట్రాంగ్. అది దాని యొక్క లస్టర్ అంటే అడమంటైన్ లస్టర్ అని చెప్పి దానికి ఉండేటువంటి లస్టర్ పేరు అడమంటైన్ లస్టర్. చూసిన వెంటనే ఆ మెరుపు అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇందాక వర్షం పడింది ఇక్కడ. ఎందుకు వర్షం పడినప్పుడే చాలామంది ఇక్కడ అంతా వెతుకుతూ ఉంటారు అని అంటే ఇప్పుడు ఇదంతా దుమ్ము పట్టిపోయింది. ఎప్పుడైతే వర్షం పడినప్పుడు దీని మీద ఉన్నటువంటి దుమ్ము మొత్తం తొలగిపోతుంది. అప్పుడు సన్ రైజెస్ దాని మీద పడినప్పుడు ఆ అడమంటైన్ లస్టర్ అనేది చాలా స్పష్టంగా బయటికి కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు డైమండ్స్ని ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. దానికోసమే వర్షాకాలం తొలకరి వర్షాలు పడినప్పుడు చాలామంది వెతకడానికి వస్తూ ఉంటారు. వర్షం పడిన మరుసటి రోజు వెతికినప్పుడు చాలా దొరుకుతాయి వర్షాలు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సన్ రైజెస్, తర్వాత క్లీన్ సర్ఫేస్, డైమండ్ యొక్క క్లీన్ సర్ఫేస్ ఉండడం వల్ల మనకి ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. దట్ ఈస్ ద రీజన్ డైమండ్స్ ఇక్కడే దొరకడానికి. డైమండ్స్ ఇక్కడే దొరకడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా డైమండ్కి సోర్స్ రాక్ కావాల్సింది కింబర్లైట్ అనేది ఒక సోర్స్ రాక్. బట్ ఈ సరౌండింగ్లో ఎక్కడ కూడా కింబర్లైట్ పైప్స్ అనేవి లేవన్నమాట. మనకి వజ్రకరూరు, తర్వాత ఇంకా చికిచెర్ల, తర్వాత కళ్యాణ దుర్గం దగ్గర పిల్లలపల్లి అనేటువంటి ఈ ప్రాంతాల్లో మనకి డైమండ్ బేరింగ్ కింబర్లైట్ పైప్స్ అనేవి ఉన్నాయి. బట్ అయితే ఇక్కడ ఎక్కడా లేవు. కానీ డైమండ్స్ దొరకడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ ప్లేస్లో ఒకప్పుడు అక్కడ కొన్ని యాక్చువల్గా డైమండ్ బేరింగ్ కింబర్లైట్ అనేది ఒక అగ్నిపర్వతపు వెంట్ అనమాట. అగ్నిపర్వతపు వెంటలో ఉంటాయి డైమండ్స్ అనేవి. ఎప్పుడైతే ప్రెజర్ ఎక్కువైపోయి ఆ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు దాంట్లో ఉన్నటువంటి రాక్స్తో పాటు డైమండ్స్ కూడా విరిగిపడి వెదజల్ల పడతాయి అనమాట. ఏ డైరెక్షన్లో అయితే పడ్డాయో ఆ డైమండ్స్ ముక్కలన్నీ కూడా ఈ పొలాల్లో పడడం వల్ల, తర్వాత అవి కొన్ని కోట్ల సంవత్సరాలు గడవడం వల్ల ఆ డైమండ్ అనేది ఆ రాయితో డిటాచ్ అయిపోయి ఈ పొలాల్లో పడి ఉంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే వర్షాకాలం పడినప్పుడు దాని మీద ఉన్న దుమ్ము తొలగిపోవడం వల్ల మనకి డైమండ్ అనేది ఈజీగా దొరుకుతుంది. అంతేగాని డైమండ్స్ ఇక్కడ ఏమి ఈ ప్రాంతంలో ఏమి పుట్టలేదు. అడుగు ఉన్నాయి కాకపోతే ఒక మేజర్ వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఆ వాల్కానిక్ ఎరప్ట్ అయినప్పుడు దాంట్లో అది ఆ రాళ్ళన్ని ముక్కలు ముక్కలు అయిపోయి దాంట్లో ఉన్న డైమండ్స్ వెదజల్లబడ్డాయి. ఆ వెదజల్లబడ్డ వజ్రాలే మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. అందుకనే ఒకవేళ ఆ రాక్స్ ఇక్కడ ఉండింటే మనకి ఇంకా ఎక్స్టెన్సివ్గా దొరికిండేటివి. కానీ వెదజల్లబడ్డ వజ్రాలు కాబట్టి అప్పుడప్పుడు అక్కడక్కడక్కడ మాత్రమే మనకు దొరుకుతున్నాయి. యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వజ్రాల కంటే ఎక్కువగా ఈ భూమి లోపల మనకి గోల్డ్ అనేది ఉంది. ఇది రామగిరి సిస్ట్ బెల్ట్ యొక్క ఎక్స్టెన్షన్. ఈ యొక్క దీన్ని జొన్నగిరి సిస్ట్ బెల్ట్ అని కూడా అంటారనమాట. ఈ జొన్నగిరి సిస్ట్ బెల్ట్లో ఏన్షియంట్ టైంలో మనకి గోల్డ్ వర్కింగ్స్ కూడా జరిగాయి. మనం ఇందాక మనం దొనా ఫార్మేషన్ లేక అంటే దొనా గోల్డ్ మైన్లోకి వెళ్ళొచ్చాం కదా, అదంతా ఎందుకు ఉంది అంటే ఈ ప్రాంతంలో ఈ భూమిలో మనకి ఈ గోల్డ్ అనే డిపాజిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి కానీ డైమండ్స్ దొరకడానికి మాత్రం రీజన్ అది వెదజల్లబడ్డాయి. వాల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు వెదజల్లబడ్డ వజ్రాలు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే చాలామంది ఇక్కడ ఒకప్పుడు ఇట్లా కొద్ది దూరం పోతే చెన్నంపల్లి కోట, ఇట్లా దగ్గర ఇట్లా వెళ్తే మనకి గుత్తికోట ఉన్నాయి. దాంట్లో ఉండేటువంటి రాజులు యుద్ధాలు చేసి కొట్లాడడం వల్ల వాళ్ళ మెడలో ఉండేటువంటి వజ్రాలు అవన్నీ కూడా రాలిపడ్డాయని కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్. ఇక్కడ ఒకవేళ అట్లా జరిగిందంటే నీట్గా పాలిష్ చేసినటువంటి కట్టెడ్ డైమండ్స్ ఉంటాయి దొరికేది. కానీ ఇక్కడ దొరికేటువంటి రా డైమండ్స్ అంటే అన్కట్ డైమండ్స్ అనమాట. అవన్నీ ఎలా దొరుకుతాయంటే ఫ్రెష్గా వాల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు దాని నుంచి వచ్చినటువంటి తప్ప ఇవి ఏదో రాజులు వాళ్ళ వజ్రాలు మాత్రం కాదు. తర్వాత నిధులు దాచిపెట్టినటువంటి వజ్రాలు కూడా కాదు. డైమండ్స్ ఎందుకు అంత కాస్ట్లీ ప్లాటినం గోల్డ్ కంపారిజన్ చాలా కాస్ట్లీ? యాక్చువల్గా చెప్పాలంటే డైమండ్ తర్వాత ఈ మనకి దొరికేటువంటి బొగ్గు, తర్వాత మన పెన్సిల్లో ఉండేటువంటి గ్రాఫైట్ మూడు కూడా సేమ్ కెమికల్ కాంపోజిషన్. బట్ మనకి బొగ్గుని మనం ఆర్టిఫిషియల్గా తయారు చేయడం, గ్రాఫైట్ని కూడా మనకి చాలా చోట్ల దొరుకుతుంది. బట్ డైమండ్స్ అనేవి వెరీ రేర్గా దొరుకుతాయి. ఆ డైమండ్స్ అనేవి అర్త్ లోపల మ్యాంటల్లో ఫామ్ అవుతాయి అన్నమాట చాలా డెప్త్లో. అవి సర్ఫేస్ మీద ఎప్పుడు కూడా ఫామ్ కావచ్చు.
మ్యాంటల్లో జరిగినటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల మ్యాంటల్లో ఫామ్ అయినటువంటి డైమండ్స్ హై ప్రెషర్లో ఫామ్ అవుతాయి. హై ప్రెషర్లో కార్బన్ మాలిక్యూల్స్ అన్ని కూడా చాలా కాంపాక్ట్ అయినప్పుడు డైమండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అందుకనే అది ఎప్పుడైతే వాల్కనిక్ నెక్లో ప్రెజర్ ఎక్కువైపోయినప్పుడు ఆ డైమండ్స్లో మ్యాగ్మా ఛాంబర్ నుంచి పైకి ఫ్లోట్ అవుతూ వస్తాయి, అప్పుడు దాంట్లో కన్సాలిడేట్ అయిపోతాయి అన్నమాట. ఇవి మనకి డైమండ్స్ అనేవి రేర్గా దొరుకుతాయి కాబట్టి దాని వాల్యూ అనేది చాలా హైగా ఉంటుంది. ఒకవేళ లాగా ఈజీగా దొరుకుతుంది అంటే డైమండ్ కూడా వాల్యూ ఉంటుందంటే వాల్యూ అనేది దేని డిపెండ్ అయ్యి ఉంటుంది అని అంటే దాని యొక్క అవైలబిలిటీ. అది బాగా ఎక్కువ దొరుకుతుంది, ఎక్స్టెన్సివ్గా దొరుకుతుందంటే దానికి అంత వాల్యూ ఉంటుంది. ఒకవేళ అది రేర్గా దొరుకుతుంది అంటే మాత్రం దాని వాల్యూ హైగా ఉంటుంది. మేం వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఆయనకు దొరికిన కొన్ని క్రిస్టల్స్ని నాకు ఇచ్చి అవి డైమండ్సా కాదా ఐడెంటిఫై చేయమని నన్ను అడిగాడు. సేమ్ ఇది కూడా అంతే, దీన్ని మామూలుగా సూది ముక్కు రాళ్ళు అంటారు అన్నమాట. చాలా మంది ఇక్కడ డైమండ్స్ వెతకడానికి ఎంతో మంది ఇక్కడ వచ్చారు, కాకపోతే అందరికీ డైమండ్స్ అనేవి దొరకవు అన్నమాట. ఇవి అనేది ఎలా అంటే అది అదృష్టాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కొంతమంది వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఎదుగుతూ ఉంటారు, కాకపోతే ఇవి అందరికీ దొరకవు. ఇప్పుడు పొలాల్లో పనులు చేసుకుంటున్నప్పుడు కూలీలు దొరికినాయి, కానీ నీళ్ళ కోసం ప్రత్యేకంగా వెతకడానికి వచ్చిన వాళ్ళకి దొరికిన సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూసి మాకు దొరుకుతాయేమో అనే ఆశతో చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉండి వెతుకుతూ ఉంటారు, కానీ దొరక్క నిరాశతో వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీన్ని ఇది దొరకడం దొరకపోవడం అనేది అదృష్టాన్ని డిపెండ్ అయ్యి ఉంటుంది, కాకపోతే కష్టాన్ని నమ్ముకొని మాత్రం నేను చెప్తాను. ఫీల్డ్ వర్క్ అయిపోయిందో లేదో అప్పుడే హంగామా మొదలైపోయింది. శంకర్ ని పులిహోర కలపొద్దని చెప్పాను, చూడండి ఏమంటున్నాడు. చూశారు కదా, జ్ఞానాన్ని పెంచుకుంటూ పంచుకుంటూ సరదాగా సాగిన మా ఈ ప్రయాణాన్ని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మరీ నచ్చినట్లయితే చేయించండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం గంట కొట్టండి. మీ జియో ఎక్స్ప్లోరర్ నవీన్ గుట్టూరు.